హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ సార్ ఉన్నారు, వారితో మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్తే సార్. హైదరాబాద్కి చెందిన కార్తిక్ అనే ఒక కుర్రాడు ఐఐటి స్టూడెంట్ సార్, వైజాగ్లో మరి కొన్ని రోజుల నుంచి మిస్సింగ్ అని కేసు నమోదు అవ్వడం జరిగింది. మరి నిన్న అతను ఆత్మహత్య చేసుకున్నాడని తేలింది. ఈ ఆత్మహత్య కారణాలు ఏమై ఉండొచ్చు సార్? యాక్చువల్గా ఏంటంటే, ధనావత్ కార్తిక్ అబ్బాయి లంబాడి. సో తనది మిర్యాలగూడ దగ్గర వాటర్ ట్యాంక్ తాండ అని, మిర్యాలగూడ పక్కన ఒక చిన్న తాండ. అబ్బాయి మిస్ అయ్యాడు అనేది మొన్న 17th నైట్ నుంచి కనిపించలేదని తెలిసింది. దాంతో 19th కంప్లైంట్ ఇచ్చారు. అప్పటి నుంచి ఎదుగుతూ ఉంటే అతను మిస్ అయ్యాడని అనుకున్నారు, ఎక్కడికో వెళ్ళిపోయి ఉంటాడు అనే అనుకున్నారు. కానీ ఫోను ట్రేస్ చేస్తే వైజాగ్లో ఉన్నట్టుగా తెలిసింది. సో నిన్న అతని శవం బయటకు వచ్చింది బేసిక్గా. సో అసలు ఏం జరిగిందంటే, ఈ అబ్బాయిది కొద్దిగా మనం బ్యాక్ స్టోరీ చెప్పుకుంటే, ఇతను వెరీ పూర్ ఫ్యామిలీ నుంచి వచ్చాడు. ఆ తాండాలో ఎవరు చదువుకోలేదు, ఇతనే ఫస్ట్ వీళ్ళ ఫ్యామిలీలో చదువుకున్న వ్యక్తి. సో మిర్యాలగూడలో ఎడ్యుకేషన్ అయినాక డిగ్రీ ఇక్కడ ఇంటర్మీడియట్ హైదరాబాద్లో నారాయణ కాలేజీలో చదివాడు. అక్కడ నుంచి ఎంసెట్ ప్రిపేర్ అయ్యి ఇంజనీరింగ్ ఐఐటీలో సీట్ వచ్చింది మెదక్లో. సో బ్రైట్ స్టూడెంట్ అబ్బాయి. అయితే ఇంజనీరింగ్లో చేరినాక ప్రెజర్ బాగా పెరిగిందని చెప్తున్నారు అబ్బాయి మీద. సో ఇప్పుడు థర్డ్ ఇయర్ చదువుతున్నాడు, బ్యాక్లాగ్ ఒక 3 బ్యాక్లాగ్ ఎగ్జామ్స్ ఉండిపోయినాయి పేపర్స్. సో ఆ ప్రెజర్ బాగా పడిందనేది ఒకటి చెప్తున్నారు. 17th 7 గంటలకు అతను హాస్టల్ నుంచి బయటకు వచ్చి ఒక 9:00కి అలాగా క్యాబ్లో లింగంపల్లి వెళ్ళి, లింగంపల్లి నుంచి ఎంఎంటీఎస్లో సికింద్రాబాద్ వెళ్ళినట్టుగా ఉంది. నైట్ అంతా అక్కడే ఉండి సికింద్రాబాద్లో అర్లీ మార్నింగ్ జన్మభూమి ఎక్స్ప్రెస్ ఎక్కి వైజాగ్ వెళ్ళాడు. వైజాగ్లో కూడా సీసీటీవీలో కొంత విజువల్స్ దొరికాయనమాట. అక్కడ కూడా ఒక రోడ్డు క్రాస్ చేస్తున్నట్టు ఒక సీసీటీవీలో ఉంది. తర్వాత ఒక బేకరీలో పోయి ఏదో ఫుడ్ ఐటమ్స్ కొంటున్నట్టు సీసీటీవీలో ఉంది. ఆ తర్వాత కనిపించలేదు. వీళ్ళేందంటే కాలేజీ యాజమాన్యం 19th కంప్లైంట్ ఇచ్చారు మిస్సింగ్, సంగారెడ్డి కూడా పోలీస్ స్టేషన్లో. సో సంగారెడ్డి కూడా పోలీసులు పేరెంట్స్ని పిలిపించారు. వాళ్ళు అడిగితే వాళ్ళు కూడా ఏమి చెప్పలేదు. మావాడైతే ఏం చేసుకోండి అవకాశం అయితే లేదు, ఎందుకంటే అతను చాలా ధైర్యంగా ఉండే అబ్బాయి అంటే. వాళ్ళు ట్రేస్ చేశారు, ఫోను ట్రేస్ చేస్తే వైజాగ్లో ఉన్నట్టుగా తెలిసింది. అక్కడికి ఇంటిమేట్ చేశారు వైజాగ్ పోలీసు, వాళ్ళు అక్కడ ఉన్న సీసీటీవీలన్నీ చూశారు. సో 19th నుంచి తన ఫోన్ స్విచ్ ఆఫ్ అయింది. ఆర్కే బీచ్లో చివరి సిగ్నల్ కనబడింది. ఆర్కే బీచ్లో సీసీటీవీని చూస్తే ఆ డేంజరస్ జోన్ వైపు వెళ్తున్నట్టుగా సీసీటీవీలో రికార్డ్ అయింది. ఆ తర్వాత ఏమయ్యాడనేది తెలియదు. దాని తర్వాత అతను మొన్న 20th అక్కడ ఉన్న మత్స్య కార్మికులకి శవం దొరికింది. సో దాంతో ఇన్ఫామ్ చేశారు. మార్చురిలో మొత్తం 4 శవాలు ఏవో అట్లాగా ఆ రోజు దొరికాయి వాళ్ళకి. 4 శవాలని మార్చురిలో పెట్టి వీళ్ళకి కూడా ఇన్ఫామ్ చేశారు. సో వీళ్ళని వచ్చి ఐడెంటిఫై చేయమంటే వీళ్ళ పేరెంట్స్కి చూసి ఓర్చుకునే ఒక ధైర్యం లేకుండా బంధువులను పంపించారు ఐడెంటిఫై చేయమని. వాళ్ళు సరిగా ఐడెంటిఫై చేయలేక వచ్చేసారు. దాంతో నిన్న వెళ్ళారు వాళ్ళు పేరెంట్స్. నిన్న వెళ్ళి ఐడెంటిఫై చేస్తే అదే ఉంది. సో వాళ్ళు ఒక్కసారి ఇంకా బోరున వెలిపిస్తున్నారు, ఎందుకంటే వాళ్ళు ఊహించలేదు ఇతను ఆత్మహత్య అని. ఇప్పుడు కూడా వాళ్ళు ఏం చెప్తున్నారంటే, మావాడు ఆత్మహత్య చేసుకునే పరిస్థితి అయితే లేదు, అతను ధైర్యంగా ఉంటాడు, ఏదైనా జరిగిందేమో విచారించండి అని అంటున్నారు. సో అక్కడ సిపి గారు త్రివిక్రమ వర్మ గారు ఈ యాంగిల్ను కూడా మేమైతే చూస్తాము, బట్ ప్రాథమిక ఆధారాలు అయితే అతను ఆత్మహత్య చేసుకున్నట్టే అని ఇప్పుడు వాళ్ళు చెప్తున్నారు. బట్ ఓపెన్గా ఉన్నారు పోలీసులు అయితే ఈ యాంగిల్ నుంచి కూడా చేద్దాం. కానీ ఇటు కాలేజీ యాజమాన్యం కానీ వాళ్ళ ఫ్రెండ్స్ కానీ అందరూ చెప్పేది కూడా ఏంటంటే, అతను కొద్ది రోజుల నుంచి వరీగా ఉన్నాడు, టెన్షన్గా ఉన్నాడు, ఈ బ్యాక్లాగ్స్ ఉండిపోయినాయి, కాలేజీలో ప్రెజర్ ఉంది, మిగతా వాళ్ళంతా ముందుకెళ్తున్నారు అని ఒక ప్రెజర్ ఉంది అనేది వాళ్ళు చెప్తున్నారు. సో ఇది బేసిక్గా అతని గురించి మనకి ఇప్పటివరకు తెలిసిన ఇన్ఫర్మేషను. ఏదేమైనా అతను ఆత్మహత్య చేసుకున్నాడు అనేది పోలీసులు ఎక్కువగా నమ్ముతున్నారు, ఎందుకంటే వాళ్ళ ఎక్స్పీరియన్స్లో చాలా కేసులు, ముఖ్యంగా బీచ్లో సముద్రంలోకి వెళ్ళి చనిపోయేవాళ్ళు రెగ్యులర్గా వాళ్ళకి తెలుసు ఎలా ఉంటుంది ఏంది అనేది.
సో రెండోది ఏంటంటే సీసీటీవీలో కూడా అతనితో పాటు ఎవరు లేరు, ఏ అనుమానాస్పద వ్యక్తులు కానీ ఏం కనిపించలేదు. అయితే ఇక్కడ డౌట్ ఏంటంటే మెదక్లో ఉన్న విద్యార్థి వైజాగ్ ఎందుకు వెళ్ళి సముద్రంలో దూకి చనిపోవాలనుకున్నాడు అనేది ఒక మిస్టరీగానే ఉంది ఇప్పటికీ. అంటే కొంతమందికి ఏమో సముద్రం ఫ్యాసినేషన్ ఉంటుంది, సముద్రంలో దూకి చనిపోవాలనే కోరిక ఉంటుంది. అంటే ఇప్పుడు ఆత్మహత్యలు కూడా ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా ఆలోచిస్తారు ఎలా చనిపోవాలనేది. కొందరు వైలెంట్గా చనిపోవడానికి ట్రై చేస్తారు, కొందరు అసలు నేను బాధ లేకుండా చనిపోవాలనుకుంటారు, లేదా అనామకంగా చనిపోవాలనుకుంటారు. అలాగే ఈ అబ్బాయి ఏమన్నా ఇక్కడ చనిపోతే అందరికీ తెలుస్తుంది, సముద్రంలో దూకేస్తే ఎవరికి తెలియదు అనుకున్నాడా అనేది తెలియదు. ఎందుకంటే ఇవాళ అది కూడా అబద్ధం, ఎందుకంటే కనిపెట్టడం ఈజీ ఇవాళ టెక్నాలజీ వచ్చేసినాక. బట్ అబ్బాయి ఏమనుకొని వెళ్ళాడు అనేది తెలియట్లేదు, అందుకనే కొంతమందికి డౌట్ వస్తుంది అన్నమాట. అబ్బాయి నిజంగానే వెళ్ళాడా, ఎవరన్నా ట్రాప్ చేసి పిలిపించారా, లేకపోతే ఏం జరిగిందని. కానీ అటువంటివి ఏవి ప్రాథమిక విచారణలో ఇప్పటికీ బయటికి రాలేదు. ఇది బేసిక్గా ఒకవేళ ఆత్మహత్య అనుకుంటే ఇటువంటి ప్రెజర్ ఉండే అవకాశం అయితే ఉంది, ఎందుకంటే ఆల్రెడీ బ్యాక్లాగ్స్ ఉన్నాయి. మామూలుగా మనకి ఎన్సీఆర్బీ ప్రకారం, నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో ప్రకారం 2021 13,000 మంది స్టూడెంట్స్ ఆత్మహత్య చేసుకున్నట్టుగా రికార్డులో ఉంది. ఇది ఏంటంటే అఫీషియల్గా రికార్డ్ అయినవి, కానివి చాలా ఉంటాయి. ఆత్మహత్య చేసుకున్న ప్రతి కేసు రికార్డ్ అవ్వదు పోలీసులు. సో అనఫీషియల్గా ఒక 25,000 నుంచి 30,000 మంది స్టూడెంట్స్ పర్ డే పర్ ఇయర్ చనిపోతున్నారు, రోజుకి 50 నుంచి 60 మంది కూడా చనిపోతున్నట్టుగా చెబుతున్నారు. సో దీనికి ప్రధాన కారణాలను కూడా ఒక రీసెర్చ్ ఆర్గనైజేషన్ చెప్పింది. అంటే విద్యార్థులు ఎందుకు ప్రధానంగా ఆత్మహత్యలు చేసుకుంటున్నారు అంటే నెంబర్ వన్ రీజన్ వచ్చి అకాడమిక్ ప్రెజర్. ఇప్పుడు ఆ మధ్య సాతి అనే ఒక ఆర్గనైజేషన్ ఇక్కడ వాళ్ళు దాదాపు దేశంలో 25 రైల్వే స్టేషన్లో పనిచేస్తారు. ఇట్లా చిన్నపిల్లలు రైళ్ళల్లో వచ్చేసిన వాళ్ళని వాళ్ళు రెస్క్యూ చేసి దాని తర్వాత వాళ్ళకి కొంత కౌన్సిలింగ్లు అవి ఇచ్చి వాళ్ళ పేరెంట్స్ని పిలిపించి వాళ్ళకి కూడా కౌన్సిలింగ్ ఇచ్చి వాళ్ళతో జాయిన్ చేస్తారన్నమాట. ఆర్గనైజేషన్ వాళ్ళతో మేము ఒక డాక్యుమెంటరీ ఫిల్మ్ చేసాం. అప్పుడు వాళ్ళతో మాట్లాడితే వాళ్ళ అనుభవంలో వాళ్ళు చెప్పింది కూడా ఏంటంటే దాదాపు 40-45% రీజన్స్ రిలేటెడ్ టు ఎడ్యుకేషనల్ ప్రెజర్స్ అన్నమాట. అది నెంబర్ వన్ కారణం చెప్పమంటే అది చెప్పారు వాళ్ళు కూడా. అంటే చిన్నపిల్లల్లోనూ అదే ఉంది, ఇటువంటి ఐఐటి స్థాయి ఉన్నత విద్యార్థుల్లో కూడా అదే ఉంది. ఎడ్యుకేషన్ ప్రెజర్స్ అనేది ఇవాళ విద్యార్థుల మీద చాలా తీవ్రంగా ఉంది. ఇంతకు ముందంటే అంత తక్కువ ఉండేది ఎడ్యుకేషన్, ఇప్పుడు ఎందుకంటే ఎడ్యుకేషన్ వాల్యూ కూడా పేరెంట్స్కి తెలిసింది. అంటే చదువుకుంటే ప్రతి ఒక్కరు కూడా ఉద్యోగాలు ఉన్నాయి ఇవాళ. ఒకప్పుడు ఒక 20 ఏళ్ళకు ముందు అయితే ఈ పరిస్థితి లేదు. అప్పుడు మనం సినిమాలు కూడా వచ్చాయి కదా అలాగే నిరుద్యోగం మీద. ఇవాళ నిరుద్యోగం మీద సినిమాలు ఆల్మోస్ట్ తగ్గిపోయినాయి. అంటే ఏదో ఒక ఉద్యోగం దొరుకుతూ ఉంది ఇవాళ, పెద్దదో చిన్నదో. సో ఒక బుక్తి అనేది దొరుకుతుంది. అందుకని ఎడ్యుకేషన్ మీద ప్రెజర్స్ పెరగడంలో ఆశ్చర్యం లేదు. సో దానివల్ల ఎక్కువ మంది చనిపోతున్నారు. దీనికి ప్రధానంగా ఏంటంటే ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్లో కూడా కొంత కౌన్సిలింగ్ ఏర్పాటు చేయడం, ఆ ప్రెజర్ ఎవరి మీద అన్నా ఉంటే దాన్ని ఎలా ప్రెజర్ని తట్టుకోవాలనేది ఎక్విప్డ్ చేయాలన్నమాట, వాళ్ళని తట్టుకునే విధంగా చేయాలి. సో అది మనకి తక్కువ ఉంది ఇప్పటికీ. చాలా కాలేజీల్లో స్కూళ్ళల్లో కౌన్సిలర్స్ లేరు, ఉన్న వాళ్ళు బెటర్ క్వాలిఫైడ్ కాదు. ఎవరినో ఒకరిని వాళ్ళకి తెలిసిన వాళ్ళకి ఉద్యోగం ఇవ్వాలి కాబట్టి ఒకరిని తీసుకొచ్చి కౌన్సిలర్ని పెట్టేయడం, వాళ్ళకేమీ సైకలాజికల్గా ట్రైనింగ్ కానీ ఏమి ఉండదు. సో ఇటువంటి పరిస్థితి ఉందన్నమాట. ఇది మారితే కొద్దిగా తగ్గే అవకాశం ఉంది. మామూలుగా అయితే ఇయర్లీ 5% పెరుగుతున్నాయి ఆత్మహత్యలు ఎవ్రీ ఇయర్. సో దీన్ని ఎలా తగ్గించాలనేది సీరియస్గా ఆలోచించాలి. అట్లాగే పేరెంట్స్ కూడా పిల్లల మీద ప్రెజర్ పెట్టడం అనేది తగ్గించాలి. వాళ్ళ అర్థం చేసుకొని మాట్లాడాలి తప్ప విపరీతంగా ప్రెజర్ పెట్టడం, పేరెంటల్ ప్రెజర్ కూడా ఎక్కువ ఉందన్నమాట. సో పేరెంటల్ ప్రెజర్ అటు కాలేజెస్ స్కూల్స్ నుంచి, రెండోది పీర్ ప్రెజర్ అంటాం, అంటే తోటి విద్యార్థుల నుంచి కూడా, అంటే తక్కువ మార్కులు వస్తే వాళ్ళని అవమానకరంగా చూడడం, ఇటువంటివి ఉన్నాయి. సో ఈ ధోరణిని తగ్గించే విధంగా చర్యలు ఇంపార్టెంట్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.